ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ అనుకో ప్రభాస్ అన్నకి ఇప్పుడు కంబ్యాక్ ఫిల్మ్ అయితే వచ్చింది అయినా కూడా ఇంకా తమిళనాడులో అయితే బ్రేక్ ఇవ్ అయితే కానివ్వట్లేదు వాళ్ళైతే మిగతా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఏరియాస్ లో అయితే బ్రేక్ ఇవ్ అయితే అయిపోయింది మూవీకి ప్రాఫిట్స్ అయితే పడిపోయింది మీరు ఎవరైనా ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో అయితే పెట్టేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రోజు అయితే మనం సలార్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి ఈ మూవీ అయితే ప్రభాస్ అన్నకైతే వేరే లెవెల్ కంబ్యాక్ అయితే ఇచ్చేసింది అన్నమాట ఇప్పుడైతే ఇంకొక వాల్యుబుల్ రికార్డ్ అయితే అది కూడా తన రికార్డు చేసుకున్నాడు మళ్ళీ ప్రభాస్ అన్న అదేంటంటే బాహుబలి టు లైఫ్ టైం కలెక్షన్స్ నైజాం లో ఇప్పుడు సలార్ మూవీ బ్రేక్ చేసింది అది కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫోర్టీన్ డేస్ లో అయితే అయిపోయింది తన మూవీ ప్రీవియస్ అయితే సిక్స్టీ సెవెన్ క్రోర్స్ నైజాం లో షేర్ ఉండేది ఇప్పుడు ప్రభాస్ అన్న సలార్ మూవీ అయితే సెవెంటీ క్రోర్ షేర్ అయితే సొంతం చేసుకుంది నైజాం ఏరియాలో ఇప్పటికైతే ఈ మూవీ తెలంగాణ ఆంధ్రాలో అయితే ప్రాఫిట్ జోన్ అయితే వెళ్ళిపోయింది అన్ని చోట్ల బ్రేక్ ఏవైన్ అయితే అయిపోయింది కొత్త కొత్త రికార్డ్స్ అయితే వస్తున్నాయి లాంగ్ రన్ అయితే మూవీకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటికే టెన్ క్రోర్స్ ప్లస్ షేర్ అయితే వచ్చేసింది లాంగ్ రన్ అయిపోయేసరికి ఈజీగా ఫిఫ్టీ క్రోర్స్ ప్లస్ షేర్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ మూవీకి ఇంకా కలెక్షన్స్ వచ్చాయి కానీ రాకపోవడానికి మెయిన్ రీజన్స్ మీకు తెలిసిందే డంకీ మూవీ డంకీ మూవీకి అయితే మన పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు అయితే స్క్రీన్స్ ఇచ్చి మనకి ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ రిలీజ్ కి స్క్రీన్స్ తక్కువైపోయాయి దానివల్ల అయితే మన మూవీకి డేవన్ క్రాసింగ్ అయితే మినిమం ఫిఫ్టీ క్రోస్ అయితే చాలా లాస్ అయ్యేది ఓవరాల్ సౌత్ ఇండియాలో పీవీఆర్ ఐనాక్స్ అయితే చాలా రిచ్కిట్స్ అయితే వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు వెళ్ళకపోవడం ఈ మూవీకి చాలా మైనస్ అయితే అయిపోయింది దీని వల్ల అయితే చాలా గ్రాసింగ్ అయితే తగ్గిపోయింది ఇంకొకటి అక్కడ డంకీ షారుఖ్ ఖాన్ బిగ్ కాంపిటీషన్ ఇంత కాంపిటీషన్ మీద కూడా సలార్ మూవీ సెవెన్ హండ్రెడ్ గ్రోర్స్ దగ్గరకు వచ్చిందంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఇది ఓన్లీ ప్రభాస్ అన్న స్టార్ట్ మన నీలన్న ఎలివేషన్స్ వచ్చింది అన్న ఏ డౌట్ లేదు కానీ ఈ మూవీ అయితే థౌసండ్ వస్తుందని అందరూ అనుకున్నారు కానీ పర్లేదు సలార్ టూ వచ్చేస్తుంది సలార్ వన్ బాహుబలి వన్ ని కొట్టేసింది టూ అయితే బాహుబలి టూ ని బీట్ చేసింది అయితే మనందరికి ఇంకా అర్థమైపోయింది ఇప్పుడు ప్రభాస్ అన్న సలార్ మూవీతో ఇంకో కొత్త రికార్డ్ కూడా అందుకున్నాడు ప్రభాస్ అన్నకైతే హిందీలో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ప్లస్ నెట్ కలెక్షన్ మూవీస్ అయితే ఉన్నాయి అవైతే బాహుబలి వన్ అయితే వన్ వన్ ఎయిట్ క్రోస్ తో ఉంది బాహుబలి టూ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టెన్ క్రోర్స్ తో ఉంది నెక్స్ట్ మన సాహో అయితే వన్ ఫిఫ్టీ క్రోస్ ప్లస్ అయితే ఉంది నెక్స్ట్ ఆది వచ్చేసి వన్ థర్టీ సెవెన్ క్రోర్స్ తో ఉంది ఇప్పుడు అయితే సలార్ ఇప్పటికే వన్ ఫార్టీ క్రోర్స్ ప్లస్ అయితే వచ్చేసింది ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ అయితే వన్ సెవెంటీ టూ టూ హండ్రెడ్ క్రోర్స్ నెట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఈజీగా కనిపిస్తున్నాయి ప్రభాస్ అన్నకైతే ఇది ఒక వాల్యుబుల్ రికార్డ్ అయితే ఇంకెవరైతే మన తెలుగు నుంచి బ్రేక్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇంకా తమిళ్ కన్నడ మలయాళం నుంచి అయితే ఛాన్స్ అయితే లేదు ఒకవేళ ఫ్యూచర్ లో ఇంకేమైనా కొత్త బిగ్ మూవీస్ అయితే వస్తే అప్పుడు ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఎవరికి ఆ ఛాన్స్ అయితే లేదు ఇంకా ప్రభాస్ అన్న అయితే ఈ మూవీ వల్ల నెక్స్ట్ అప్కమింగ్ కి అయితే చాలా హైప్ అయితే పెంచేశారు అదే మన కల్కి స్పిరిట్ గానీ మన మారుతి ఫిలిం అయితే డే వన్ అయితే ఓవరాల్ గ్రాస్ అయితే వచ్చేస్తుంది కలెక్షన్ అంతా ఈ మూవీ అయితే ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోతుంది ఓన్లీ ప్రభాస్ అన్న స్టార్డంతో అంత చిన్న సినిమా అయితే అంత కలెక్షన్ అయితే రాబోతుంది కానీ ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీ అయితే కల్కి ఉంది ఈ మూవీ అయితే షూర్ షార్ట్ థౌసండ్ క్రోస్ అయితే వచ్చేస్తాయి దీంట్లో అయితే ఏ డౌట్ లేదు కానీ సోలో రిలీజ్ అవ్వాలి కాంపిటీషన్ ఉండకూడదు ఫస్ట్ ఇప్పుడు సలార్ కంటే చూస్తే ఎంత పెద్ద సినిమా అయినా కూడా కాంపిటీషన్ ఉంటే ఖచ్చితంగా దాని కలెక్షన్స్ మీద చాలా ప్రభావం అయితే చూపిస్తుంది థౌసండ్ రావాల్సిన సలార్ని అయితే సెవెన్ హండ్రెడ్ కి అయితే పడిపోయేలా చేశారు కానీ కల్కి మూవీ అయితే ఖచ్చితంగా ఫిఫ్టీన్ టు టూ అయితే రావాలి దాని మీద అయితే ఇలాంటి ఇంపాక్ట్ అయితే ఉండకూడదు కానీ సలార్ మట్టికి ప్రభాస్ అన్నకి పర్ఫెక్ట్ కంబ్యాక్ అయిపోయింది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే పిచ్చా హ్యాపీ అంతే ఈ మూవీ ఫైనల్ రన్ కల్లా సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ఎవరైనా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సలార్ టూ అయితే డే వన్ అయితే మీరు ఎంత అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో పెట్టండి ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వచ్చేద్దాం